చూడండి, ఎమ్మెల్యే గారు తానం చేస్తున్నారంట. ఏడు పవన్ కళ్యాణ్ తానం చేస్తారని నేను చెప్పానా? చేస్తున్నారు చెప్తానండి. అయ్యగారు ఫోన్ ఎవరు? కలెక్టర్ గారు బాత్రూమ్ లో ఉన్నాను చెప్పు. అర్జెంట్ గా మాట్లాడాలంటండి. అన్నీ అర్జెంటే. హలో. అవునండి, నమస్కారం. మంత్రి గారు వస్తున్నారు, వస్తున్నట్టు నాకు ఫోన్ చేశారు. ఏం లేదు, మీరిచ్చిన రిపోర్ట్ మీద ఎంక్వైరీ చేయడానికి. మీరు తెలీదా? అండి చెబుతున్నానుగా, తెలుసుకోండి. అంటే అలగమోకండి. నేను ఐఏఎస్ పాస్ అవ్వకపోయినా ఈ ప్రాంతం ప్రజలందరి చేత ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డవాడిని అని చేత ఈ ప్రాంతంలో ఉన్న కష్ట సుఖాలన్నీ మీకంటే నాకే బాగా తెలుసు. ఫోన్ పెట్టేయండి, ఉంటాను. ఏ మైత్రి ఎమ్మెల్యే గారు? చాలు చాలు చాలు. ఏమండి, ఈవిడ దుర్గమ్మ గారని మీకు గుర్తున్నా? నమస్కారం. నమస్కారం. నాకు తెలియకపోవడం ఏమిటి, కీర్తిశేషుడు వెంకటరత్నం గారు భార్య. ఏదమ్మా ఆ కవర్ లేవండి. పాపం ఈవిడ ఏడాది నుంచి పెన్షన్ కోసం ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు. అయ్యో చాలా కష్టాల్లో ఉన్నారు. మీరు ఎలాగైనా చూసి. సరే నేను చూస్తాను. కాకపోతే దీని తాలూకు సూపర్నెంటూ కొంచెం పాండవ పక్షపాతి. సరే నేను సరిచేస్తాను. పిఏ నమస్కారం అండి. వెంకటరత్నం గారి భార్య పిటిషన్ ఇచ్చింది, దీని విషయం కొంచెం చూడండి. నమస్కారం. ఏమిటి? దండాలండి. నమస్కారం. నమస్కారం. ఏమిటి, ఏమైనా కొత్త సమస్య వచ్చిందా? అదేనండి, ఆ ఫ్యాక్టరీ మురుగు నీరంతా మా గుడిసెలకు వచ్చి పడుతుందండి. ఇళ్లలో ఉంటాను కూడా ఏమైనా యాత్రగా ఉంటుందండి. ఆ సమస్యని పరిష్కరించడానికి ఇప్పుడు నేను వెళ్తున్నాను. గౌరవ మంత్రి గారు శ్రీ గోవిందయ్య గారు కూడా రాజధాని నుంచి వేలొస్తున్నారు. మురుగు కాలువ సమస్య మీద ఫ్యాక్టరీ యాజమాన్యంతో ఈవేళ తుదిసారిగా చర్చ జరగబోతున్నాం. అంచేత ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం అయిపోయినట్టే మీరు భావించండి. అంతేకాదు, లోగడ మీద నేను చేసిన అనేక వాగ్దానాలు కూడా అమలు పరుస్తాను అని మీకు మనవి చేస్తున్నాను. రాష్ట్రానికి ఒక సముద్రం, జిల్లాకో నది, తాలూకాకో కాలువ, ఊరుకో బస్సు, వీధికో దీపం, ఇంటికో గేదె, ఇల్లాలికో తాళి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.